రైట్ కేసులు కూడా అలాంటివే రైట్ రాజు గారు కొంచెం హరిలో ఉన్నారు వారితో ఇంకొక సార్ వీళ్ళు అడిగింది ఇదే అడిగారు ఆ మాట్లాడకూడదు అన్న దాని గురించి ఆ టాపిక్ రేస్ చేయలేదు వీళ్ళు అడిగింది ఏంటంటే ఈ పాయింటే ఎక్కడ బయటకు తిరగడానికి వీళ్ళు మహాప్రభు అన్నదే అడిగారు వీళ్ళు అది ముందు ఏదైతే ఉందో ఈ కేసు గురించి మాట్లాడకూడదు అని చెప్పి పాయింట్ వాళ్ళు రేస్ చేయలే వాళ్ళు అడిగింది ఇదే బట్ ఇదంతా కలిపి ఒక ఇంటర్వ్యూ బెయిల్లో ఉంది కాబట్టి అది చదివి వినిపించినప్పుడు ఓకే అంతవరకు అది చెప్తాను కానీ ఇది ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఈ కండిషన్ పెట్టడానికి లేదు అని చెప్పి చెప్పారు సో వీళ్ళు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయింది కాబట్టి వాళ్ళు గతంలో నేను బెయిల్ రద్దు చేసినప్పుడు జడ్జి జడ్జిమెంట్ చెప్పకుండానే ఎలాగే ముందే సాక్షిలో రాసేసాడు ఇలాగ అసలు ఏదన్నా అసలు ఒక 5 నిమిషాలు ముందే ఈ ఊహించుకుని రాసేసారేమో కూడా నాకు డౌట్ వస్తాను ఆ టైం చెక్ చేయాలి మరి జీవి గారు స్కోలింగ్ ఏమన్నా 5 నిమిషాలు ముందు ఇచ్చాడా తెంగ రోడ్డు సో ఎనీవే సరే అది ఒక పార్ట్ అనుకోండి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది 17 ఇయర్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని సంగతి చూస్తామని చెప్పింది కదా అంటే 17 ఇయర్ కనుక చంద్రబాబు నాయుడు గారికి ఆ క్వాష్ పిటిషన్ అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఇక అప్పుడు ఇది కూడా ఉండదు నాకు తెలిసి మొత్తం వరదలు కొట్టుకుపోతాయి సరే రాకపోతే అది ఇంకో రకంగా ఉంటుంది అది వేరే విషయం అయితే అసలు ఎప్పుడు అంటే ఎవరి హోప్ వాళ్ళు కాకపోతే అది ఎప్పుడు రాజు గారు 17 ఇయర్ జడ్జిమెంట్ రిజర్వ్ అయింది కదా ఎప్పుడు అనే దాని మీద ఒక అంచనాకు రాలేకపోతున్నారు ఏంటి ఎవరు కూడా అంటే ఇప్పుడు ఇక్కడ 2 డేట్లు ఉన్నాయి ముప్పైన రేపు 30వ తారీఖు లిస్ట్ లో ఏదైనా బోస్ గారి బెంచ్ లో కానీ లేదు బేలా త్రివేది గారి బెంచ్ లో కానీ ఎందుకంటే ఆ బెంచ్ స్ప్లిట్ అయిపోయింది కదా ముందు 32 గా 30 అనుకున్నారు ఆ 30వ తారీఖు అది ఉంటే అది చెకప్ చేసి ముందు ఈ తీర్పు చెప్పి ఇంకా దాన్ని పక్కన పెట్టచ్చు లేదు ఆ 30వ తారీఖు ఇది కూడా 8వ తారీఖు ఎప్పుడో వాయిదా వేసేసి ఆ 8 లోపు అంటే ఈ 2వ తారీఖు 3వ తారీఖు సెలవు దినాలు ఈ 30 మిస్ అయితే ఆ 2, 3 సెలవు దినాలు అయిపోయిన తర్వాత 4, 5, 6, 7 ఈ 4 తారీఖుల్లో ఏదో తారీఖు నాడు వాళ్ళిద్దరూ అంటే బేలా త్రివేది గారు ఇక్కడికి రావాలి సిక్స్త్ కోర్టుకి వచ్చి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసి షీ కెన్ గో టు హర్ బెంచ్ అది నార్మల్ ప్రొసీజర్ నేను చెప్పేది సో అది 8 లోపు అయితే డెఫినెట్ గా జరుగుతుంది ఎందుకంటే అది 8వ తారీఖు వాయిదా వేశారు కాబట్టి ఇంకా లాగటం తగదు కాబట్టి సో చాలా లాగారు కాబట్టి అంటే టైం కూడా కావాలి కదా 17 ఇయర్ మీద యోధాన యోధులు అందరూ మాట్లాడారు కాబట్టి మ్యాటర్ చిన్నగా మనకు అనిపించవచ్చు కానీ పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ అందరూ కూడా మాట్లాడారు కాబట్టి కూలంకషంగా జడ్జిమెంట్ మళ్ళీ ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇలాంటి దరిద్రపు పనికి మాలిన సొంత ఆలోచనలు రాకుండా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ గా క్లోజ్ చేయాలంటే ఆ మాత్రం ఆలోచన కొంచెం డీటెయిల్ ఆర్డరే వస్తుందనే భావనలోనే ప్రజలందరూ కూడా ఉన్నారు వన్స్ ఫర్ ఆల్ ఇది సెటిల్ అవ్వాలి కాబట్టి వేర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ ఏ డీటెయిల్ ఆర్డర్ సో కాబట్టి కాస్త సమయం తీసుకుని ఉండొచ్చు పెద్దగా సమయం కూడా అంటే 15 రోజులు అయింది సో ఎలాగో ఈ బెయిల్ రిలీఫ్ కూడా వచ్చింది కాబట్టి అంటే ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే ఆ బెంచ్ లో ఉన్న ఇద్దరు జడ్జిలు సెపరేట్ బెంచెస్ కి వెళ్ళారు మళ్ళీ వాళ్ళు కూర్చుని బెంచ్ ని హెడ్ చేస్తున్నారు బేలా త్రివేది గారు కూడా ఇండిపెండెంట్ గా బెంచ్ ని హెడ్ చేస్తున్నారు అదే అలా ఉంది మళ్ళీ ఆ ఇద్దరు జడ్జెస్ కలిసినప్పుడు అది జడ్జెస్ ఇది వస్తుంది అని అని అనుకున్నారు కదా అక్కడ ఇది తీర్పు చదవడం కోసం 2-3 నిమిషాలు ఉంటే చాలు చదివి అప్లోడ్ చేస్తారు నౌ ఇట్ ఇస్ నో మోర్ అన్ ఇష్యూ ఆవిడ లేట్ అవుతుంది జడ్జిమెంట్ రెడీ అవ్వకుండా ఉండి ఉంటే వారు 8వ తారీఖు అంత షార్ట్ డేట్ ఇచ్చి ఉండేవారు కాదు ఏదో ఫైనల్ కరెక్షన్స్ అయ్యో ఉండుంటారు వెంకటకృష్ణ గారు నథింగ్ బియాండ్ ఈ ఫైనల్ కరెక్షన్స్ చూసి ఈ చంద్రబాబు నాయుడు గారు దైవ దర్శనాలు అయిపోయిన తర్వాత యాత్ర మొదలు పెట్టిన 1-2 రోజుల్లోనే మంచి రిలీఫ్ విత్ రిగార్డ్ టు 17A వారికి దొరుకుతుంది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో క్యాడర్ అందరూ కూడా ఓ పక్క పెద్ద
ఒక యోగాలం సరే మధ్యలో ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ ఆ వారాహ యాత్ర మొదలు పెట్టచ్చు. సో బెంబాయిలు తజ్జం మరి వెంకటేశం అనుగ్రహిస్తే మరి పండగ వెళ్ళాక నేను కూడా రావాలి అని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు థ్యాంక్ యూ అండి. జీవి రెడ్డి గారు, ఏంటిది 17A కి సంబంధించిన జడ్జిమెంట్?